गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं न्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रुण्ह्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్రశనిభ్యశ్ చిరాహవే కేతవే నమ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జూలై ఇరవై ఐదో తేదీ మంగళవారం పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామోత్సరం దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాసం శుక్లపక్షం సప్తమి మంగళవారం ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉంది నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది వర్జన్ రాత్రి రెండు గంటల దగ్గర నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రాత్రి దుర్ముహూర్తం పదకొండు గంటల దగ్గర నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఎనిమిది గంటలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి ఉదయం సమయం ఏడు గంటలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకోవాలి ముందుగా గ్రహచారం ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి రాహువు గురువు మేషంలో ఉన్నారు అలాగే మరి రవి కర్కాటకంలో ఉన్నారు బుధ కుజ శుక్రులు సింహంలో ఉన్నారు చంద్రుడు మరి ఆయన కన్యలో ఉండి సాయంత్రం తులలోకి చేరుతున్నారు అలాగే కేతు తులలో ఉన్నారు శని కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఇప్పుడు ఒకసారి అందరం కూడా భగవన్ చేసి ముందుకు వెళ్దాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఈరోజున అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విశేషంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి జీవితాన్ని గడుపుతారు మంచి కాలక్ష వృషభ రాశి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది అన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా నడుస్తుంటాయి ప్రతి విషయంలోనూ కూడా మంచి చెడు శోధించి ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనేటువంటి అంశంలో ఒక చక్కనటువంటి నిర్దిష్టమైనటువంటి బుద్ధిని కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు తద్వారా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళు ఈరోజున అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాంశాలు ఉంటాయి అన్ని పనులు కూడా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ఉంటారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కర్కాటక రాశి కార్యక్రమాలను కూడా విజయవంతమవుతూ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా సుఖశాంతులు పొందుతారు ప్రతి కార్యక్రమాలను కూడా చాలా సానుకూల ఫలితాలు తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆరోగ్య విషయాలు బాగుంటాయి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ జీవితాన్ని సానుకూల స్థితి వైపు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఎన్నో లాభాలు అందుకుంటారు ఎంతో విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కర్కాటక రాసి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో శని సంచారం అలాగే రవి సంచారం అనుకూలంగా లేదు అయితే మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యతో కూడుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు మంచి జీవితం గడిపే అవకాశం ఉంది మంచి ఫలితాలు సాగించే అవకాశం వస్తుంది చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఉంటుంది తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి కానీ ఏదో భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి ఆ సిద్ధాంత్ గారు చెప్పారు కానీ ఏదో చికాకు వచ్చేట్టుగా ఉంది ఏదైనా వృత్తి చచ్చికాకులు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గతంలో జరిగిపోయినటువంటి సమస్యల ప్రభావం గోచారంలో శని కుజులు బాగలేదు కదండి మంచి జరుగుతుందన్నా కానీ నమ్మలేని పరిస్థితి ఒక్కసారి ఉంటూ ఉంటుంది యాక్చువల్గా ఇవాళ ఇబ్బందికరంగా ఏ అంశాలు లేకుండా సుఖశాంతులతోనే కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంచి జీవనం చేస్తారు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు నా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది ప్రతి పని కూడా సానుకూలంగా సాగుతుంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది తులారాశి ఈ రోజున చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తారు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజున సానుకూలంగా ఉంటూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ధనురాశి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు పరిస్థితులు బాగా సమీక్షించుకుంటారు ఏ పని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగా అనుకూలంగా ఉంటుంది ఏ పని ఎప్పుడు చేయాలి ఇలాంటి అన్ని అంశాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి మంచి దృష్టిని కేంద్రీకరిస్తారు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు అలాగే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా నడుస్తూ ఉంటుంది మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి పరిశ్రమ చేస్తారు కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుంభరాశి అన్ని పనులు కూడా విజయవంతం చేసుకుంటారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి నివాస వాస్తవ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి రోజున కొన్ని కొన్ని అవాంతరాలు వచ్చినా చాలా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు ఏ పని చేయాలన్నా కానీ ఒక చక్కటి నిర్దిష్టమైనటువంటి మీరు ప్రణాళిక చేసుకున్న దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మీనరాశి మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి నివాస వాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాజ్యైన మార్గే మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోవన్ ఓం దశదు